ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా అన్నయ్య ఎన్ శంకర్ గారికి ముఖ్యమైన నమస్కారం. ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్ గా ఉంది, చాలా బాగుంది. ఇంత రిస్క్ చేసి సినిమా తీసిన ముందు నిర్మాత గారిని అభినందించాలి. ఎందుకంటే సినిమాలో ఎవరు రెగ్యులర్ గా ఉండే ఆర్టిస్టులు ఎవరు లేరు, అందరూ కొత్తలు పెట్టారు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశాడు. సినిమా అయితే నిజంగా నాకు కూడా హార్ట్ టచింగ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, ఒక పోచంపల్లి అనే ఊరి మీద ఆ కళ మీద తీసిన సినిమా కాబట్టి ఇది డెఫినెట్గా అవార్డు కూడా వస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అంటే మంచి చెప్పాను కాబట్టి దీంట్లో చిన్న లోపం కూడా కనపడింది, అది కూడా చెప్తాను. అవకాశం ఉంటే దిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి. 2001 అని టైటిల్స్లో చూపించారు. 2001 నమస్తే తెలంగాణ పేపర్ లేదు, ఇది సర్దిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా. రేపు అవార్డుకి వెళ్ళినప్పుడు ఎన్ని క్వశ్చన్లు వేస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అది కూడా 2001 చూపించగలసిన అవసరం కూడా లేదు. దాంట్లో ఒకప్పుడు జరిగిన కథ అంటే సరిపోద్ది. చిన్న మార్పుతో మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా కూడా సరిపోతాయి. ఇంకా ఏలు పెట్టి చూపించడానికి ఎక్కడ ఏ చిన్న తప్పు లేదు. అంటే మంచి చెప్పినప్పుడు తప్పును కూడా చెప్తే మీరు సర్దిద్దుకుంటారు అవకాశం ఉందని చెప్తున్నాను. నేను ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్షుణ్ణంగా చూశాను. సినిమా నిజంగా చాలా బాగుంది, హార్ట్ఫుల్గా చెప్తున్నా. హార్ట్ టచ్ చేసిన సినిమా ఇది, ఒక కళ గురించి తీసిన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. నిర్మాతకి లాభం కంటే కూడా పేరు ప్రఖ్యాతులు మాత్రం డెఫినెట్గా వస్తాయి. ఒక తెలంగాణ సంస్కృతి అవనండి, లేదా పోచంపల్లి సంస్కృతి అవనండి, ఎన్ని కూడా కలగట్టిన సినిమా, చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి సినిమా చూడటానికి అవకాశం ఇచ్చిన నాకు, మీ నిర్మాత గారికి, మా మిత్రుడు రామకృష్ణ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హీరో బాగా చేశాడు. హీరోయిన్కి డెఫినెట్గా మా శంకర్ గారి దేవలో 10 సినిమాలు వస్తాయి, అంత బాగా చేసిన అమ్మాయి. అలాగే హీరో మదర్ చేసిన క్యారెక్టర్కి అవార్డు కూడా వస్తుంది. ఆవిడ చాలా బాగా చేసింది. ఆవిడ అంటే నేను హీరో గురించి చెప్పట్లేదు అనుకోకండి, హీరో బాగా చేశాడు అంతే, వాళ్ళందరూ ఇంకా బాగా చేశారు. కాబట్టి టోటల్గా సినిమా చాలా బాగుంది. ఓ మంచి సినిమాకి ఏమి ఉండాలో అన్ని లక్షణాలు కలిగి ఉన్న సినిమా ఇది. థ్యాంక్ యూ. అది కొత్త రకంగా సాంకేతికమైన పద్ధతుల ద్వారా మార్కెటింగ్ అనేది రెండు ఫలించి చివరికి ఒక పరిష్కారం లాంటిది దొరికింది. ఇప్పుడు ఈ సినిమా కూడా సమస్య అదే వస్తుంది. సినిమా బాగుంది, దీన్ని ఎట్లా మార్కెట్ చేస్తారనేది ముఖ్యం. దీన్ని మార్కెట్ చేయడానికి కూడా కొత్త పద్ధతులు అన్వేషించాలని నేను అనుకుంటున్నాను. అన్వేషిస్తేనే ఇటువంటి సినిమాలు బతుకుతాయి. కాబట్టి మంచి కళ ఉంది, మంచి ప్రొడక్ట్ ఉంది ఇక్కడ మన దగ్గర. దీన్ని మనం బయట హాల్స్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, రిసీవ్ చేసుకోవడం అంటే ఇది బాగుంటో బాగుంటుందో కూడా సంబంధం లేదు. దీంట్లో మొదటి నుంచి చేసిన చీరలన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ తినడానికి నచ్చట్లేదని చెప్తున్నారు. నచ్చట్లేదని చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. సినిమాలకు కూడా ప్రజలకు నచ్చే ప్రజల దగ్గరికి మనం ఎట్లా వెళ్ళాలనేది ముఖ్యం. బహుశా ఈ సినిమా నచ్చే ప్రజల దగ్గరికి వెళ్తుందని, సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. మిత్రులారా, నిజానికి ఇది నేను అనుకోకుండా వచ్చిన కార్యక్రమం. మా మిత్రులు ఘంట చక్రపాణి గారు ఆహ్వానించడం వల్ల వారి పిలుపు మేరకు వెంటనే వచ్చి చూసిన ఒక అద్భుతమైన సినిమా. అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక సామాన్య ప్రజానీకం, మామూలు కుటుంబాల నుంచి వచ్చి కూడా ఇటువంటి అద్భుతమైన కళా ఖండాలను రూపొందించేటువంటి చైతన్యం రావడం అనేది మనం అందరం అభినందించాలి. నిజానికి ఇటువంటి సినిమాలు ఎట్లా నిలబెట్టుకోవాలి, ఇప్పుడు మనం ఈ చేనేత వృత్తిని కాపాడుకోవడానికి ఎట్లా ఎంత ప్రయత్నం, చిట్ట చివరి దాకా హీరో ఏ రకంగా ప్రయత్నం చేసి విజయం సాధించిండో, ఈ తెలంగాణ ప్రాంతంలో నిర్మితమయ్యే సినిమాలు కూడా ఆ రకంగా సక్సెస్ పొందడం కోసం మనమంతా శ్రమించాలి. అందుకోసం పాత్రికేయ మిత్రులు కానీ, మన మిత్రులు శంకర్ గారు లాంటి వాళ్ళు అనేక మంది దీనికి కావలసినంత సపోర్ట్ ఇచ్చి దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రుడు హీరో సినిమాల్లో చూసిన తీరు ఒక తీరుగా ఉంది, బయట ఇంకో తీరుగా ఉన్నాడు. చాలా మామూలుగా ఉన్న సినిమాల్లో చాలా పర్ఫెక్ట్గా తన పాత్రను నిరూపించుకున్నాడు. ఇట్లా మేమెంతో కాలం నుంచి కోరుకుంటున్నాం, తెలంగాణ ప్రాంతం నుంచి మనకు ఇంత మంచి కళాకారులు, ఇంత మంచి శంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మంచి అద్భుతమైన సంపాదకులు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, శ్రీనివాస్ గారు, అనేక మంది ఇక్కడ గజం గోవర్ధన్ గారు, ఎంతోమంది. అంటే ఈ వృత్తిని అనేక రకాలుగా వీరి అన్నగారు గజం రాములు గారు, అట్లే
గోవర్ధన్ గారు కందగట్ల నరసింహ తెలంగాణ ప్రాంతంలో అనేక మంది చేనేత కళాకారులు నల్లా పరంధాములు గారి అబ్బాయి నల్లా విజయ్ ఇవల్ల ఈ తెలంగాణ చేనేత వృత్తిని అనేక రకాలుగా చేనేత ఒకటే కాదు తెలంగాణ అనేది నిస్సందేహంగా అన్ని రకాలైనటువంటి అంశాలకు ఒక ఫర్టైల్ ఏరియా ఈ ఫర్టైల్ ఏరియాను మన రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మేము నిరూపించుకోగలం ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయగలమని ఏ రకంగా నిరూపించుకుంటున్నారో మన కళారూపాలను కూడా ఆ రకంగా బ్రతికించుకొని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకు ఈ వేదిక ఈ సినిమా ఒక మంచి వేదిక కావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మొత్తం చాలా నచ్చిందన్న అంటే ఆ బాధలన్నిటి అనుభవించి ఉండము ఆ ఫీలింగ్ నుంచి వెళ్ళి నిజంగా చూసిన సేపు అట్లనే లీనమైపోయాను కంప్లీట్గా అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కనపడుతుంది. అలా అంటే ఎవరైనా ఏదైనా ఒక వృత్తి మీద ఎంత ప్రేమ చూపించారంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ అలాంటి అంత ఇష్టంతో ఆ వృత్తిని కొనసాగిస్తారు అందరూ అలా కొనసాగించుకుంటూ అన్ని కష్టాలు నష్టాలన్నీ భరించుకుంటూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా తీశారన్న చాలా నిజంగా అంటే మిగతా వర్గాల వారు కూడా చేనేత అంటే ఏంటిది ఆ చీరకు ఎన్ని కష్టాలు పడతారు ఎన్ని ఉంటాయి నేసిన తర్వాత కూడా వచ్చే కష్టాన్ని కూడా ఎట్లా అధిగమించాలని చెప్పి చాలా చక్కగా చూపించారన్న చాలా సంతోషం. అందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారు నిజంగా హీరో కానీ హీరోయిన్ అమ్మాయి కానీ చాలా బాగా న్యాచురల్గా చాలా అద్భుతంగా అనిపించిందన్న అంటే ఆ రెండో పాట ఉన్నది కళ్ళకు నీళ్ళు వచ్చింది నాకు అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఆ మాట ఆ పాట ఎంతో కలిగించింది అన్నమాట ఉత్సాహాన్ని కలిగించింది. నిజంగా అన్న పెద్దింటి అశోక్ అన్న నీకు నిజంగా వందనాలన్న నమస్కారం థ్యాంక్ యూ. అద్భుతమైన సినిమా విజయ్ ఎక్కడున్నావు నిన్ను ఒకసారి హగ్ చేసుకుంటున్నాను. కళ్ళకు నీళ్ళు తెప్పించినవు విజయ్ ఆ సన్నివేశాలు కానీ నువ్వు పెట్టినటువంటి ఆ కథా బలం తర్వాత ప్రతి ఒక్కరు యూనిట్ నీ సెలెక్షన్ బాగుంది చిన్న పాత్రను కూడా అద్భుతంగా అందులో ఒదిగిపోయే పాత్రల్ని తీసుకొని వాళ్ళు నటించలేదు అసలు జీవించారు మొదటి ప్రయత్నంలోనే అద్భుతం చేసినావు ఎందుకంటే నేత కార్మికులది బాగా తెలుసు. మా లక్ష్మణ్ అన్న చెప్పిండు నాకు కథ నెయ్యి బువ్వ బిడ కొత్త కోడలు వచ్చిందట కొత్త కోడలు వస్తే నెయ్యి బువ్వ అనగానే నెయ్యితోని బువ్వ పెట్టుతారని అనుకున్నారట కాదు నెయ్యి బువ్వ అంటే బట్ట నెయ్యి బువ్వ దీను అంటే నేస్తేనే బువ్వ అని నెయ్యి బువ్వ అంటే నేస్తేనే బువ్వ అని కొత్త కోడలనై నేను వచ్చినాడు మా అత్త నన్ను చూసి నెయ్యి బువ్వాన్ని నెయ్యి బువ్వ అంటేనే నేనెంతో మూర్తి నెయ్యితో బువ్వాను తింటామనుకుంటే కానీ నేతేనే బువ్వ అని తెలిసింది నాకు అని అట్లా చేనేత కార్మికుల్ని నిజంగా అద్భుతంగా ఆ కళను చూపించినటువంటి విజయ్ రమేష్ అన్న ఈ సినీ పరిశ్రమ మీకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది మిమ్మల్ని ముందుకు నడుపుతుంది వెన్నుతట్టి నడుపుతుంది. ధన్యవాదాలన్న థ్యాంక్ యూ. ముఖ్యంగా హీరోని హీరోయిన్ సాంకేతిక బృందాన్ని అన్న వేణు మా అన్న అద్భుతంగా నటించినారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్న రాబోయే కాలం మీదే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పెద్దలు ఆర్ట్ డైరెక్టర్ పెద్దలు ఏలే లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సింది. నిజంగా చిత్ర యూనిట్కి నేను చాలా అభినందిస్తున్నా. విజయ్ మా దగ్గరికి చిన్న స్క్రిప్ట్ తీసుకొని వచ్చిండు ఒక 30 మినిట్స్ ఎట్లా అనుకున్నాడు ఇది దాన్ని ఎక్స్టెండ్ చేయి మంచిగా సినిమాలాగా అవుతుంది ఫీచర్ ఫిల్మ్ లాగా అవుతుందని నేనే గట్టిగా చెప్పినాం అశోక్ అన్న నేను ఇద్దరం కలిసి మా స్టూడియోలోనే దాన్ని ఎక్స్టెండ్ చేయి మంచిగా ఉంటుందని తర్వాత రమేష్ అన్న కూడా కలిసి వాళ్ళు మంచిగా సినిమా చేసినారు. ఇది సుష్మంత్ సినిమా తర్వాత మన ఈ ఇక్కత్ మీద వచ్చిన సినిమాల్లో మల్లేశం దాని తర్వాత ఈ సినిమా ఇంతవరకు ఈ మూడు సినిమాలే మనకు కనిపిస్తాయి. అంటే వీవింగ్ కల్చర్ మన ఇక్కత్ ఆ ట్రెడిషన్ని ఆ కల్చర్ని తర్వాత వాళ్ళ ఈస్థెటిక్స్ని వాళ్ళ పెయిన్ని వాళ్ళ ఆర్ట్ ఫామ్ని చూపించడం ఇంత ఇన్ డీటెయిల్గా తర్వాత దీంట్లో విజయ్ కూడా అంటే ఈ సామాజిక వర్గం కాబట్టి ఆ చేయగలిగాడు దీంట్లో
క్లియర్గా మొగ్గం ఎట్లా నేస్తారనే విషయం తాతతోని చెప్పేయడం నాకు నిజంగా చాలా టచింగ్ అనిపించింది. నేను చిన్నప్పుడు నేను కూడా కొంచెం మొగ్గం ట్రై చేసిన తర్వాత వదిలేసిన అనుకోండి, మా నాయన కూడా నేస్తుండే మొగ్గం. నాకు అవన్నీ చూస్తుంటే నాకు నిజంగా నా జీవితాన్ని చూసినట్టు అనిపించింది, నా లైఫ్ని చూసుకున్నాను నేను నిజంగా ఆ క్యారెక్టర్లో. అంత మంచిగా అనిపించింది, చాలా రియలిస్టిక్ అప్రోచ్తోని అందరూ క్యారెక్టర్లో నిజంగా దాంట్లో ఇమిడిపోయినారు. దాని అంత ఆర్టిస్టిక్గా మంచిగా ఏది మనం ఇట్లా డీటెయిల్గా వర్క్ చేసి నేను అంత మంచిగా అనిపించింది. నేను వాళ్ళ చెల్లె ముగ్గేస్తున్నప్పుడు ఆ షూటింగ్ అప్పుడు నేను పోయిన ఆడికి ఆ రోజు వచ్చిన నేను చూద్దాం ఎట్లా చేస్తున్నాడు. మంచిగా అనిపించింది, చాలా బాగా చేసినావు విజయ్, ఆల్ ది బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉంది, మంచి డైరెక్టర్ అవుతావు ఫ్యూచర్లో. రమేష్ అన్న కూడా ఇట్లా మంచి మంచి సినిమాలు తీయాలి, ఇంకా 10-20 సినిమాలు తీయాలి ఇట్లనే. కానీ అంటే మానిటర్ బెనిఫిట్ లేకపోయినా కానీ ఒక పర్సనల్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే ఒక మంచి సినిమా మంచి అటెంప్ట్ చేసిన ఒక గుడ్ హానెస్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది డెఫినెట్గా. అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, వండర్ఫుల్ ఫిలిం, థ్యాంక్ యూ. ముందుగా ఈ చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. నిజంగా కూడా ఎంత ఎమోషనల్ అంటే ఇందాక ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అంతే ఎమోషనల్గా ఉన్నారు. ముఖ్యంగా నాకు పెద్దగా కథలు చదివినా సినిమాలు చూసినా ఆ ఎమోషన్ నేను భరించలేను, అందుకే నేను సినిమాలు చూడను జనరల్గా. ఈ మధ్యనే సినిమాలు చూస్తున్నా. మిత్రుడు రమేష్ చెప్పినట్టు నా మిత్రుడి ద్వారా రమేష్ వచ్చి మేము ట్రైలర్ అంటే నాకు పెద్దగా సినిమాలు అంటే తెలియదా, నేను ట్రైలర్లు ఏమి చూస్తాము అనుకొని చూశాను. కానీ ఆ 3 నిమిషాలలో ఇవాళ ఉన్న 90 నిమిషాల సినిమాని చూపించడమే కాకుండా ఒక 900 సంవత్సరాల కళని ప్రదర్శించేటువంటి ఇది ఎన్ని దృశ్యాన్ని చూపించినారు నాకు. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మా అశోక్ పాట కానీ లేదా అందులో ఉన్న ప్రతి యాంగిల్ కూడా కదిలించేటువంటి సినిమాని తీసినారు. తమసుమా జ్యోతిర్గమయ అనేటువంటి ఈ సినిమా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని చీకట్లకు వెలుగునిచ్చేటువంటి ఒక కొత్త సంస్కృతికి ఒక కొత్త సాంస్కృతిక సాధనంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మా పద్మశాలిలో కొంచెం తెలివైన వాళ్ళు, అంటే కొంచెం అంటే రాముల కోపం వస్తే ఎక్కువ తెలివైన వాళ్ళు, కానీ అంటే కళారంగంలో అద్భుతమైనటువంటి సృజనకారులు కూడా వాళ్ళు. అది ఏ కళ అయినా సరే ఇవాళ తెలంగాణలో చిత్రకళ హస్తకళ అనుకుంటే లక్ష్మణ్ మించిన మనిషి లేడు. సాహిత్యం పాండిత్యం అంటే నాకు తెలిసి రాములను మించిన తెలుగు ప్రొఫెసర్ లేడు. అట్లానే పాత్రికేయ రంగంలో కూడా అన్ని రకాల కళలల్లో వాళ్ళు ముందున్నారు. మేము వారిని నిజంగానే ఒకప్పుడు ఒక బ్రాహ్మణ సంస్కృతికి ఎట్లాగా కొంతమంది ప్రతినిధులు అనుకున్నారో మేము వాళ్ళను ప్రతినిధులు అనుకుంటున్నాం. ఈ సృజన రంగానికి సినిమా రంగంలో కూడా అటువంటి ధోరణే కనబడుతుంది, అది ముందుకు పోవాలని, అది మిగతా జీవితాలకు కూడా వెలుగును ఇవ్వాలని, ఈ తమసోమ జ్యోతిర్గమయ దానికి అంకురం కావాలని నేను భావిస్తున్నాను. అశోక్ కథలు చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి మేము చదువుతూనే ఉన్నాం. ఇవాళ ఆయన పాట చాలా హృదయానికి హత్తుకునేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా హీరో నటన కానీ లేదా హీరో తల్లిగా నటించినటువంటి నేను నిజంగానే ఆశ్చర్యపోతున్నాను. మీరు ఒక నిమిషం ఉంటారండమ్మా, ఈమె ఆ సినిమాలో ఉందంటే కూడా మనం నమ్మలేము ఇప్పుడు. అంటే సినిమా అనేది అంత మాయా జగత్తు అనేది అర్థమైంది. ఈ సినిమా ద్వారా రమేష్ మంచి విజయాన్ని సాధించాలి, అంతకంటే ముఖ్యంగా విజయ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణకు తెలంగాణ దర్శకులకు ఎంతటి ప్రతిభ ఉందో ఎంతటి దూరదృష్టి ఉందో ఈ ఒక్క సినిమా ద్వారా నిరూపించుకున్నావు. డెఫినెట్గా నీకు మంచి విజయం చేకూరాలని, అదేవిధంగా ఈ సినిమాను నిర్మించినటువంటి రమేష్ మరిన్ని చిత్రాలను కూడా నిర్మించి అన్ని సామాజిక అంశాలతో ముందుకు రావాలి. నిజంగానే 100 సంవత్సరాల తెలుగు సినిమాలో నేను ఇంతటి కళా నైపుణ్యం ఉన్నటువంటి ఒక వృత్తి జీవితాన్ని వ్యక్తపరిచినటువంటి సినిమా చూడలేను. ఇది ఒక గుణపాఠం కావాలి తెలుగు పరిశ్రమకి, తెలుగు చిత్ర పరిశ్రమకి ఇది ఒక వెలుగురేఖ కావాలి. తమసుమ జ్యోతిర్గమయ అనేటువంటిది ఇది ఇక్కడితో ఆగకుండా ఇంకా మిగతా దానికి పోవాలి. మ్యూజిక్ అయితే మేము అక్కడ కూర్చున్నాం నేను శేఖర్ రెడ్డి, ప్రతి ఫేజ్ని మేము చాలా ఎంజాయ్ చేసినాం. అంటే ఒక ఒరిజినల్ ట్యూన్స్, ఒరిజినల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు అద్భుతంగా
ఆవిష్కరించినారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మనస్ఫూర్తిగా. అదేవిధంగా ఆర్ట్ డైరెక్టర్ నేను మా ఇంటికి వీళ్ళు వచ్చినప్పుడు మా లక్ష్మణ్ అన్న ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు దీనిలో అని అడిగా. నేను అడిగితే అన్న అమెరికాలో ఉన్నాడు లేకపోతే ఇంకేదో బిజీగా ఉన్నాడు అని చెప్పినారు. కలర్స్ మాత్రం అంటే ఆర్ట్ డైరెక్టర్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. నేను ఆ సెలెక్షన్ ఆఫ్ కలర్స్ ఆ మొత్తం ఓవరాల్గా ఆ క్యాన్వాస్ మీద వేసినటువంటి పిక్చర్ అనేటిది ఈ సినిమాకు కళ అనేటువంటిది ఇదే ఒక కళ. ఈ చిత్రం సబ్జెక్టే ఒక కళ. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆవిష్కరించి అసలు మొత్తం పోచంపల్లికే కొత్త రంగులు అద్దినట్టుగా మీ ఆర్ట్ డైరెక్షన్ ఉంది. అదేవిధంగా ప్రతి యాక్టర్ ఒక హీరో అని హీరో అద్భుతం. నిజానికి యంగ్ బాయ్ మంచి ప్రామిసింగ్ యాక్టర్స్ ఉన్నారు. నాకు హీరో ఫ్రెండ్ చాలా బాగా నచ్చినాడు. నువ్వు కాదా? యా, ఆ అబ్బాయి కూడా ఆయన ఈజ్ కానీ మాటలు కూడా నిజానికి మాటలు ఎవరు రాసినారో కానీ అంటే మొదట్లో ఒకటి చిన్న చోట్ల అండి అండి అని వచ్చింది కానీ అండి ఒకటి కొంత ఎందుకో ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎందుకంటే రాన్రీ అంటే మోట అనుకున్నారేమో మీరు. కాదు, మనం రాన్రీ పోన్రీ అని అంటాము, దానిలో మోటేం లేదు. గుడ్ అయినా కూడా సిచ్యువేషనల్గా మాటల్ని అప్పటికప్పుడు పలికించిన పద్ధతి. అవసరం లేని ఒక్క మాట కూడా నాకు వినిపించలేదు. మా మిత్రుడు కూడా దీనిలో యాక్ట్ చేసినాడు. మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇది తెలంగాణ సినిమాకే కాదు భవిష్యత్తులో తెలుగు సినిమాకు దిక్సూచి కావాలని ఆ దిక్సూచి తెలంగాణ సినిమే కావాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులందరినీ ముఖ్యంగా నాకు ఈ టీంను పరిచయం చేసినటువంటి మా మిత్రుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రవణ్. నేను ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అనేది ఎడిటింగ్ చేశాను. మొదటగా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ అనేది నేను ఇంతకుముందు చాలా మూవీస్ వర్క్ చేశాను, బట్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఈ మూవీ అనేది ఒక పీక్స్లో ఇచ్చింది నాకు. అండ్ దానికి లైక్ నన్ను సెలెక్ట్ చేసినందుకు రమేష్ అన్నకి అండ్ మా డైరెక్టర్ విజయ్కి అండ్ నా టెక్నికల్ టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. టీమ్ వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్ అంటారు. సో మా టీం అందరే మా స్ట్రెంత్ అని చెప్పి నేను గట్టిగా చెప్తాను. మా టీంలో ఉన్నటువంటి సాగర్, తర్వాత అజాస్ ప్రొడక్షన్ మేనేజర్ అండ్ కో డైరెక్టర్, ఆ డైరెక్టర్ భారత్ అండ్ ప్రశాంత్ అన్న మా మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి ఒక కొత్త లైక్ ఒక మంచి ఫీలింగ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 10 మంత్స్ తర్వాత నేను మైక్ పెట్టుకున్నాను. నేను అందరికీ చాలా చాలా థ్యాంక్స్. యా, ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మొదటిగా ఈ సినిమా బయటికి రావాలంటే ఫస్ట్ నేను మా రమేష్ అన్నకే థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ధైర్యం చేసి ఒక సినిమాని బయటికి తీసుకురావడం అనేది ఇట్స్ ఎ వెరీ చాలా కష్టమైన పని. కానీ నమ్మకంతో, విజయ్ మీద నమ్మకంతో, కథ మీద నమ్మకంతో ఇంత దూరం ఈ సినిమాని తీసుకురావడానికి మొదటి స్టెప్ మా రమేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. అండ్ ఐ కంగ్రాచులేట్ విజయ్ ఆల్సో ఫర్ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ డిఓపి ఎడిటింగ్ మా తమ్ముడు శ్రవణ్, గుడ్ జాబ్. అండ్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నందుకు టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఉప్పులు చూసి ఇచ్చి అమ్మా ఇక జీవితంలో కూడా మళ్ళీ బిడ్డను కనలేను అని. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసుకొని ముద్దాడి ఇలాంటి బిడ్డ కోసం ఇంకా 100,000 నొప్పులైనా నేను పడతాను అంటదట. నిజంగా రమేష్ అన్న చూస్తే నాకు అట్లే అనిపించింది. ఎప్పుడైనా మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయన పాపం తిరిగి తిరిగి యాస్టాకప్ప జీవితంలో కూడా నేను సినిమా తీయను సారా అనేంత అలసటతో నచ్చినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ సినిమాను చూసి ముద్దాడిన తర్వాత ఆయన మొహంలో ఇంకా 1,000 సినిమాలైనా తీస్తానేటువంటి అనే ఒక పట్టుదల కనబడుతుంది. దట్ ఈజ్ సినిమా. ఆ తృప్తి విజయ్ లోపల కూడా నాకు కనబడ్డది. థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు ఓకే సినిమాను చెప్తాను. సినిమాను కళ కళ కోసం కాదు, కళ జీవితం కోసం. సినిమా సినిమా కోసం కాదు, సినిమా ఒక జీవితం అని. నిజంగా ఇవాళ తమసోమ జ్యోతిర్గమయ సినిమా ఒక సినిమా కాదు, ఇది ఇది తెలుగు సినిమా మీద ఒక డెటాల్ సంతకం. తెలుగు సినిమాకు ఇది ఒక డ్రెస్సింగ్ మిర్రర్. దీన్ని చూసిన తర్వాత ఇట్లా తీయాలి సినిమా అని అనుకునే విధంగా కొత్త పిల్లలతో
త్యాగం చేసి అనుకుంటా నేను, ఎందుకంటే ధైర్యం చేసి తీసినటువంటి రమేష్ అన్నకి తర్వాత దీన్ని ముందు నడిపించి ఒక పట్టుదలతో దర్శకత్వం అన్నీ తానై ముందు నడిచిన విజయ్కి, తర్వాత చిత్రం టీమ్కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి, అంత కొత్త వాళ్ళే, కొత్త వాళ్ళని పెట్టుకుని తీయడం అనేది ఒక పెద్ద ధైర్యం. అలాంటి ధైర్యం చేసినా కానీ నువ్వు సక్సెస్ సాధించావు విజయ్, నిజంగా నీకు ధన్యవాదాలు. చిత్రాన్ని చూశారు కాబట్టి ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి సినిమా కాదు ఇది, ఒక జీవితానికి సంబంధించినటువంటి సినిమా. ఎందుకంటే మామూలుగా ఏదేదో నేత కార్మికుల మీద వచ్చింది, నేతోళ్ళది, లేదంటే పద్మశాలిలే చూస్తారు పద్మశాలిలే సినిమా కాదు, అది జీవితం సినిమా. ఇవాళ జీవితం రైతుదైనా లేకపోతే కూలీదైనా ఏదైనా ఒక సింబాలిక్గా దీన్ని చూపించినాం, ఒక కళకు సంబంధించినటువంటి సినిమా కాబట్టి దీన్ని అదే విధంగా చూడాలి, ఒక కళకు సంబంధించినటువంటి సినిమాగానే చూడాలి, దాన్ని ఒక కళలాగానే చూడాలి. ఇవాళ సినిమాను చూసి సినిమాను బతికిస్తే సినిమా నిర్మాతను బతికించినట్టు కాదు, 1000 ఒక కళను బతికించినట్టు, ఒక చీరను బతికించినట్టు, ఒక వృత్తిని బతికించినట్టు. కాబట్టి మిత్రులారా, ఇందులో ఎవరు ఉండరు, మనం మనమే ప్రచారం చేసుకుందాం, ఒక్కటికి 10 సార్లు చూద్దాం, ఇలాంటి సినిమాని నిలబెడదాం, మళ్ళీ జీవితంలో కూడా ఇటువంటి సినిమా తీయద్దు అని ఆలోచన రాకుండా ఇలాంటి నిర్మాతలను మనం ప్రోత్సహిద్దాం. సినిమా చూడండి, చూయించండి, మీరు ఆశీర్వాదాలు అందించండి, ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీసేటట్టు మీరు ప్రోత్సహించండి, మీ చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క సినీ ప్రీమియర్ షోకి వచ్చినటువంటి తమసోమ జ్యోతిర్గమ చిత్ర ప్రీమియర్ షోకి వచ్చినటువంటి పెద్దలు మన ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ గారికి, తర్వాత పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా గంటా చక్రపాణి గారికి, తర్వాత కట్ట శేఖర్ రెడ్డి సార్ గారికి, రాములు సార్ గారికి, ఏల లక్ష్మణ్ గారికి, పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, పద్మశ్రీ చింతకింది మల్లేశం గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా చిత్ర యూనిట్కు, తర్వాత మీరు అందరూ కూడా వచ్చి మమ్మల్ని అభినందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తుంది. పెద్దలు ఎన్ శంకర్ గారిని మాట్లాడండి సార్. చాలా పొదుపుగా వాడుతున్నాను. ఇప్పుడు అందరం సినిమా చూసినాం కదా, నచ్చిందా మీకు? అందరికి నచ్చింది. ఇక్కడ చాలా సహజంగా ఉంది, శ్రమకు సృజనకు, శ్రమకు దక్కాల్సిన విలువ, శ్రమకు దక్కాల్సిన విలువ, సృజనకు దక్కాల్సిన గౌరవం, ఈ రెండింటి మధ్యలో తన కుటుంబ ఆర్థిక నేపథ్యం, వాస్తవ పరిస్థితులు, ప్రేమ, కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా మన ఇంట్లో జరుగుతున్నట్టు, మన ఎదురింట్లో పక్కింట్లో జరుగుతున్నట్టు, మనమే ఆ పాత్రలో ఉన్నట్టు అంత సహజంగా ఈ సినిమాని తెర రూపం దాల్చడానికి అనేక మంది సహకారంతో విజయ్ ఒక అద్భుతమైన అడుగు సినిమా రంగంలో వేయడం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ని, అట్లాగే రమేష్ గారిని, నిర్మాత రమేష్ గారిని ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను. నిజంగా చాలా బాగుంది సినిమా, చాలా హార్ట్ టచింగ్గా ఉంది. చేనేత కార్మికుల, చేనేత కళాకారుల యొక్క శ్రమ, సృజన, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన, దక్కాల్సిన గౌరవం, విలువ, ఇవన్నీ కూడా దాంట్లో ఆ సంఘర్షణలో మనం అందరం అనుభవిస్తుంటాం. వాటిని మనం రియలిస్టిక్గా బిలీవ్ చేస్తాం, ఐడెంటిఫై చేసుకుంటాం. కాబట్టి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఇంకా ఎంతోమంది ఎన్నో కీర్తి కిరీటాలు ఆ చేనేత కళాకారులకు దక్కే విధంగా, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు పద్మశ్రీలు ఇక్కడ ఉన్నారు. ఇందాక ఎవరో మల్లేశం సినిమా అన్నారు, మల్లేశం ఒక సినిమా, తమసోమ జ్యోతిర్గమే ఒక సినిమా, అట్లాగే గోవర్ధన్ గారికి ఒక పద్మశ్రీ వచ్చింది, మల్లేష్ గారికి ఒక పద్మశ్రీ వచ్చింది, రేపు ఇంకో 10 మందికి పద్మశ్రీలు రావచ్చు. ఏ సినిమాకి ఆ సినిమానే, ఏ పద్మశ్రీకి ఆ పద్మశ్రీని. కాబట్టి మల్లేశం ఒక మంచి సినిమా, ఒక నేపథ్యం, అట్లాగే తమసమ్మ జ్యోతిర్గమే కూడా అద్భుతమైన సినిమా, ఇదొక నేపథ్యం. రేపు ఇంకొక 10 సినిమాలు వస్తాయి, వీటిని ఒక స్ఫూర్తి తీసుకొని
మనందరం వీటిని నిలబెట్టుకుంటే వీటిని కాపాడుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి ఈ అడుగుజాడల్లో ఈ అడుగులో అడుగు వేసుకుంటూ ఇంకో 10-20 సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉండాలో అంత సహజంగా ఆ యాక్ట్రెస్ ఉంది, వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే హీరోయిన్ కూడా చాలా సహజంగా ఉంది, ఎందుకంటే ఆ కులాల్లో ఎట్లా ఉంటారో అట్లాంటి సెలెక్షన్ జరిగింది. యాక్టర్స్ అందరూ కూడా ముందు ఆ పద్మశాలి కులాల్లో వాళ్ళ నేపథ్యం, వాళ్ళ ఆహార్యము, నిజంగా కూడా నిజంగా వీళ్ళు పద్మశాలిలే నటించారా, నిజంగా చేనేత కార్మికులు నటించారా, అంత అద్భుతంగా విజయ్ సెలెక్షన్ ఉంది. అట్లాగే హీరో ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినట్టు చూస్తే మామూలుగానే ఉంటాడు, కానీ స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కానీ చాలా సహజంగా చాలా న్యాచురల్గా చేశాడు. సినిమాలో కూడా ఎక్కడ హీరోయిజమో ఓవర్ హీరోయిజమో అట్లాంటివి లేకుండా చేయటం వల్లనే ఇది ఒక మంచి చీర కద్దిన అద్భుతమైన ఒక డిజైన్ లాగా ఈ సినిమా తయారైంది. అట్లాగే మిగతా హీరోయిన్ మిగతా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, సహజంగా ఉంది. దాని తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ రాసిన పెద్దింటి అశోక్ గారు, మిగతా లిరిక్సిస్టులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అందరి తరఫు నుంచి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్గా ఒక మంచి సినిమాను చూసాము ఈరోజు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రమేష్ గారు ఈ ప్రీమియర్ వేయటము, అందరూ లైక్ మైండెడ్ అందరూ వచ్చేసి సినిమాని చూడటము, అందరూ నిజంగా కూడా చాలా సిన్సియర్గా ట్రూలీ ఈ సినిమాని లవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.